హలో అండి, నేను మీ సాయి ధనలక్ష్మి. మనకి ఇంకా 7-8 రోజుల్లో వినాయక చవితి వచ్చేస్తుందండి. వినాయక చవితికి ఏం వండాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు కదా, వినాయకుడికి ఇవన్నీ నైవేద్యం పెట్టండి. ఇంట్లో వాళ్ళు సంతోషిస్తారు, అలాగే వినాయకుడు సంతోషిస్తాడండి. చాలా ఈజీగా, ఎంత ఈజీగా చేయాలనేది చూపిస్తాను. వీటి పేరు గర్చికాయలు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి, తెలిసినా కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. కష్టమేమో అనుకుని కూడా కొంచెం ఆలోచిస్తారు. లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. రండి, మన ఒరిగడి వారి వంటలు యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తున్నానండి. 1/2 కేజీ మైదా తీసుకున్నాను, 3 కొబ్బరి చెక్కలు, 1/2 కేజీ బెల్లం, ఇంతే అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. ఇవి మనకు ఒక 4-5 రోజులు నిల్వ ఉంటాయండి. ఆ రోజు మనం దేవుడికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత పిల్లలు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజుతోటే అయిపోతే ఆ రోజే ఎక్కువ క్వాంటిటీలో తినేయటం వాళ్ళకి కాకుండా మనం స్టోర్ చేసుకుని చక్కగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అలా కూడా ఇవ్వచ్చు కదా. ఇలా ఒకసారి చేసి చూడండి, మీకు నచ్చుతుంది. 1/2 కేజీ బెల్లం మనం పాకం పట్టేసుకుందామండి. పాకం అంటే మరీ ఏమో తీగ పాకాలు అవి ఏం కాదు, కొంచెం వాటర్ పోసుకుని ఆ బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదండి, ఎక్కువ వాటర్ పోస్తే మనకు ఉడకడానికి చాలా లేట్ అయిపోతుంది. అందుకని ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెంగా, ఏదో నేను చిన్న గుంట కట్టెడు పోసాను అంతే వాటర్ ఆ బెల్లం కరగడం కోసం. తర్వాత ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తుంది ఒక 2-3 నిమిషాలకి. తర్వాత నేను ఇలాచి పౌడరు చేసుకోవడం. డైరెక్ట్గా అయితే మనకు ఎక్కడో పంట కిందకు తగులుతుంది ఇలాచి పలుకులు. అలా కాకుండా నేను పంచదార వేసి మిక్సీ పట్టాను. మనకు కొంచెం పంచదార వేసుకున్న టేస్ట్ పెరుగుద్ది అనుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. చక్కగా ఇలా కలిపేసుకుని దీంట్లోనే కొంచెం మనకు మళ్ళీ టేస్ట్ పెరగడం కోసం ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి, స్టఫింగ్ చాలా బాగుంటుందండి. ఇది కరిగిపోయిన తర్వాత ఆ బెల్లం అంతా కరిగి పాకానికి వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టు అండి. ఈ కొబ్బరికూర కూడా వేసేసుకుని కొంచెం ఒక 2-3 ఉడుకులు రానివ్వాలండి. అంటే మరీ ఏదో అది వేయంగానే గ్యాస్ ఆపేసేయకూడదు, కొంచెం ఉడకాలి. ఎందుకంటే మనకు నిల్వ ఉండాలి కదా, 4-5 రోజులు నిల్వ ఉండడం కోసం. మరీ మనం ఎక్కువగా ఉడకనివ్వకుండా ఆపేసామనుకోండి గ్యాస్ బాగుండదు, నిల్వ ఉండవు. ఇలా నేను ఒక గ్లాస్ మైదా తీసుకున్నాను. గ్లాస్ మైదాకి 1/4 గ్లాసు సూజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ కూడా తీసుకున్నాను. అంటే 4 వంతులు మైదా అయితే 1 వంతు ఉప్మా రవ్వ అలా తీసుకున్నాను అన్నమాట, మనకు లెక్కగా. ఎందుకంటే ఉప్మా రవ్వ వేసానంటే బాగుంటుందండి. పూరీల పైన మనం చేస్తాం కదా స్టఫింగ్ పెట్టడం కోసమని చక్కగా పొంగుతాయి అన్నమాట, గుల్లగా పొంగుతాయి. అందుకని ఉప్మా రవ్వ వేసుకోవడం. తర్వాత ఉప్పు వేసి కలిపేసి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ కాచి దాంట్లో పోసేయటమేనండి. మనం ఏ ఆయిల్లో వేయించుకుంటామో ఆ ఆయిలే కొంచెం మరగబెట్టి ఒక 2-3 స్పూన్లు, అంటే మన క్వాంటిటీని బట్టి అనుకోండి. ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి, దీంట్లో మన బేకింగ్ సోడా ఏమి వేయట్లేదు. చూసారా, చక్కగా అలా ముద్ద కడితే ముద్ద అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం వాటర్ పోసేసి చక్కగా పూరి పిండిలాగా కలిపేసుకోవడం. చూసారా అండి, ఇది ఉడికిపోయిందండి మనకు స్టఫింగ్కి. తర్వాత ఈ మనం ఈ పిండి కలుపుకున్నాం కదా, మనకు నచ్చిన సైజుల్లో ఉండలు చేసేసుకోవడమే. చిన్న సైజు నిమ్మకాయలు అంత సైజులో చేశానండి నేను. ఒక 20 అవుతాయేమో అండి 1/2 కేజీ పిండికి. మరీ అది సారీ 1/2 కేజీ కాదు, నేను 1 గ్లాస్ పిండి తీసుకున్నాను కదా. ఎక్కువ మరీ కాకుండా ఏంటంటే మనకు ఆ రోజు తొందరగా పని అయిపోవాలి, ఈజీగా చేసేసుకోవాలి కాబట్టి అలా అని తక్కువ క్వాంటిటీలు ఎలా చేసుకోవాలనేది చూపించడం అన్నమాట. ఇలా చక్కగా చిన్న చిన్న పూరీలాగా చేసేసుకోవాలండి. మరీ పలచగా ఒత్తుకున్న మనకి స్టఫింగ్ పెట్టేటప్పటికి చిరిగిపోతాయి, అందుకని పోల్స్ పడిపోయినట్టు అయిపోతాయి కదా, అందుకని మరీ పలచగా చేసేసేయకూడదు.
దీనికి గజ్జికాయల మోల్డ్ ఉంటుందండి. ఆ మోల్డ్తో కాకుండా మోల్డ్ లేకపోయినా ఎంత ఈజీగా చేసుకోవాలనేది మీకు ఈ ప్రాసెస్ అంతా నేను చూపించడం. చూసారు కదా మనం ఇలా ఉండలు కడితే స్టఫింగ్ అలా ఉండైపోవాలండి. మీకు అప్పుడే కొంచెం నిలువ ఉంటాయన్నమాట, ఒక 2-3 రోజులు నిలువ ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పైనే ఉంటాయి అనుకోండి. ఇదిగోండి, చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక సైడ్కి చేతితోటి కొంచెం ఇలా వన్ సైడ్కి మడత పెట్టినట్టుగా అలా చూపుడు వేలతో మనం అలా ప్రెస్ చేసామనుకోండి, మీకు అది ఆయిల్లో వేగినా ఏం చేసినా ఇచ్చుకుపోవడం, బయటకు వచ్చేయడం, స్టఫింగ్ అంతా అలా ఉండదండి. అదే మనం ఈ స్టఫింగ్ కాకుండా పుట్నాల పొడి, కొబ్బరి పొడి, పంచదార పోసి, మళ్ళా ఈ ఉప్మా రవ్వ కూడా వేయించి స్టఫింగ్ చేస్తాం ఈ ఇదే గజ్జికాయలకి. ఆ స్టఫింగ్ అనుకోండి ఇలా చేస్తే కనుక కొంచెం బయటకు వచ్చేస్తుంది. దానికైతే డెఫినెట్గా గజ్జికాయల మోల్డ్ ఉండాల్సింది, అది ఉంటేనే ఆ టైప్కి స్టఫింగ్కి వస్తుంది అన్నమాట. ఈ కొబ్బరి లవ్స్కి మనకి ఇలా అవసరం లేదండి, ఇలా చేత్తో చేసేసుకోవచ్చు, ఈజీగా తొందరగా అయిపోతుంది. అదొకటి ఏంటంటే దీంతో ఏంటి, మనం ఏ సైజు పూరీలాగా చేసామో ఆ సైజు మళ్ళీ దీనికి వేస్టేజ్ అది కూడా ఏమి రాదు. చక్కగా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకోవడం, ఇలా ఫోల్డ్ చేసేసుకుని వేయించేసుకోవడం అంతే అండి. మనకి ఇది చేసుకునే ప్రాసెస్ ఇలా మనం మోల్డ్ చేసుకుని ఇవన్నీ చేసుకోవడమే లేట్ అండి, వేయించుకోవడం అయితే చిటికలు అయిపోతాయి తెలుసా అండి. చాలా ఫాస్ట్గా చాలా తొందరగా ఒక 10 నిమిషాల్లో అయిపోయింది నాకు. ఒక 20 అయినాయి, 20 కూడా 10 నిమిషాల్లో టకటకా వేగిపోయినాయి అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఈ స్టఫింగ్ చేయడం, పిండి కలుపుకోవడం మాత్రమే లేట్ అయింది, కనవ ఎంత చాలా తొందరగా అయిపోయింది అనమాట వేయించుకోవడం. ఇవి ఈస్ట్ వెస్ట్ ఈట్ సైడ్ అండి, ఆషాఢంలో ఇవి ఫేమస్ అండి. ఆషాఢంలో కంపల్సరీ ఇవి చేస్తారనమాట, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి కావిడ పెడతారు ఇవి. మాకైతే సారిగా అదే మా సైడ్ అయితే కావిడ అంటారనమాట అండి, 2 బిందెల నిండా ఈ స్వీట్లు చేసి ఆషాఢంలో కంపల్సరీ ఆషాఢం కావడని పెడతారు. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చక్కగా మనకు సరిపోయేంత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరీ ఎక్కువగా మరిగిపోకూడదండి, తక్కువగా మరిగినప్పుడే ఇది వేయాలి. లేకపోతే ఏమంటే పైనంత కలర్ వచ్చేసి కొంచెం మైదా కదా తొందరగా కలర్ వచ్చేస్తుంది, కొంచెం నిదానంగా వేయించుకుంటే అవి చక్కగా వేగి బాగా అనిపిస్తాయి అన్నమాట అండి. దీంట్లో మీరు గమనించారా, మనం బేకింగ్ సోడా కానీ ఏమి వేయలేదు, ఎందుకంటే మనం మరిగించుకున్న ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకుని కొంచెం వాటర్ పోసి కలిపేసుకున్నాం అంతే అండి. మీరు ఇంకోటి గమనించాలి, దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. అబ్బో ఇవా ఇవి మన ఇంట్లో ఉన్నాయా లేదా ఇలా ఆలోచించే అవసరం ఉండదు. ఒక కొబ్బరికాయ తెచ్చుకోవడం, చక్కగా ఒక గ్లాస్ మైదా, కొంచెం ఉప్మా రవ్వ అంతే, కొంచెం ఒక బెల్లం, చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. అందరూ ఇష్టపడతారు ఇంట్లో, ఇవే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరండి. చూసారు కదా ఆ వేగుతుంటుంటేనే ఆ వాటి మీద చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చాయి చూసారా. మనం ఆ కలిపేటప్పుడు కొంచెం సూజీ రవ్వ వేసాం కదా, ఉప్మా రవ్వ వేసాం కదండి, దానివల్ల అనమాట చక్కగా అలా అవుతాయి. లుక్ కూడా భలే ఉంటాయండి ఇవి, చక్కగా వేగిన తర్వాత చాలా బాగుంటాయి. ఇంకొకటి కూడా వేసుకుని వేయించుకోవచ్చు అండి, కానీ ఏంటంటే 3 వేసుకుని వేయించుకుంటే కొంచెం వీలుగా మళ్ళీ వాటికి అటు ఇటు తిరగడానికి తిప్పుకోవడానికి కష్టంగా ఉంటుందని 3 వేసి వేయించాను. కానీ ఇంకోటి వేస్తే కూడా మంచిగా చక్కగా వేగేదాము. చూసారా మంచి కలర్ వచ్చేసింది కదా, ఇంకా తీసేసుకోవచ్చు అండి చక్కగా.
బంగారం కలర్లో వేగిపోయినాయి. ఇంతే అండి, మరి ఎక్కువ డార్క్గా వేయించుకున్నా బాగుండదు కలరు. ఇంతే అండి, ఈ కలర్లో మనం వేయించేసుకుని అంతే చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవడం. అంటే ఇప్పుడు కుడుములు ఇవే చేసుకుంటాం అనుకోండి, అవి కూడా చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. కానీ ఏంటంటే కొంచెం ఇవి నిల్వ ఉంటాయి అనమాట అండి, ఒక 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఖచ్చితంగా ఎక్కువ రోజులే ఉంటాయి అనుకోండి. ఇప్పుడు ఏంటంటే వండిన మన్నాడే ఇదైపోతున్నాయి కదా, నిల్వ ఉండట్లేదు. చూసారు కదా చక్కగా, ఈ నాకు 20 అయినాయి అండి. చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా, మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందనేది, మీరు ఎప్పుడైనా గజ్జికాయలు చేసుకున్నారా అనేది, మీ ఇంట్లో ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో, నేను అది మీకు చూపించాలనే అలా ఫోర్క్తో చేసి చూపించాను. స్టఫింగ్ పెట్టేటప్పుడు ఫుల్గా ఉంది, తర్వాత చూసారు ఎంత గుల్లగా వచ్చాయో మనం ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల అండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్.